దశావతారాలు. అదేంటి పవనేంటి దశావతారాలేంటని అనుకుంటున్నారా? అవునండి, ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ చెప్పిన దశావతారాలు అంతటి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మరి కేఏ పాల్ బయట పెట్టిన పవన్ దశావతారాలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు జనసేన నేతలను హైరాణ పెడుతున్నాయి. ఇదేందయ్యా పవన్ సారు అంటూ సెటలు వినిపిస్తున్నాయి. ఆయన ఏ పార్టీల మీద అయితే విమర్శలు సంధించారో ఇప్పుడు అదే పార్టీలతో జత కట్టడంపై కేఏ పాల్ దుమ్మెత్తిపోస్తున్నారు. ఊసరవెల్లి కదా రంగులు మార్చినట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏ పార్టీతో పొత్తులో ఉంటాడో అర్థం కాదు. మెడలో ఎప్పుడు ఎన్నిక కండువలతో దర్శనమిస్తాడో ఎవరికీ తెలియదు. ఏ నేత అయినా ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్ అవుతుంటాడు. అలా ఒకటో రెండో పార్టీలు మారుతుంటాడు. మహా అయితే మూడో పార్టీకి కూడా మారొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ అవతారాలపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ బయట పెట్టాడు. పవన్ ఆయన అవతారాలంటూ ఆయన ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ అందరినీ ఆలోచనలో పడేస్తుంది. కేఏ పాల్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అందరినీ ఆలోచనలో పడేశాయి. అరేరే ఆలోచిస్తే అవును కదా అనే అభిప్రాయం తీసుకొచ్చింది. ఇంతకీ పాల్ చెప్పిన దశావతారాల కథ ఒకసారి చూద్దాం. పవన్ కళ్యాణ్ తన అన్న స్థాపించిన ప్రజారాజ్యం నుంచి నేటి జనసేన వరకు ఆయన కండువాల మీద కండువాలు మార్చారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సందర్భంలో ప్రజారాజ్యం కండువా వేసుకుని తన అన్న కోసం ప్రచారం చేశారు. ఆ తర్వాత పెద్దగా ఫలితాలు రాకపోవడంతో ఆ పార్టీని చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఇక కాంగ్రెస్ లో కలిసిపోయిన చిరంజీవితో పాటే ఆ తదుపరి పవన్ సైతం ఆ కండువా వేసుకున్నారు, కాంగ్రెస్ తో అంటకాగారు. ఇక ఆ వెంటనే పవన్ కళ్యాణ్ సొంతంగా జనసేన పార్టీని స్థాపించారు. ఆ తర్వాత టీడీపీ బీజేపీలతో జత కట్టారు. ఆ పార్టీ కండువాలతో పాటు తన పార్టీ కండువా వేసుకుని ప్రచారం సాగించారు. ఆ తర్వాత ఆ పార్టీలపై విమర్శలు చేయడం ప్రారంభించారు. టీడీపీ అలా అని బీజేపీ ఇలా అంటూ పూటకో మాట రోజుకో తిట్టు అన్నట్లు ప్రవర్తించారు. ఆపై బీఎస్పీతో కొన్ని రోజుల సంబంధాలు కొనసాగించారు. ఆ తర్వాత సిపిఐ సిపిఎంలకు దగ్గరయ్యారు. తనకు కమ్యూనిజం అంటే ఎంతో ఇష్టమని, తనకు కమ్యూనిజం భావాలు ఎక్కువ అంటూ చెప్పుకొచ్చారు. ఇక మొన్నటి ఎన్నికల వేళ మరోసారి బీజేపీ టీడీపీలతో పొత్తు పెట్టుకున్నారు. ఇలా ఆయన దశావతారాలను కేఏ పాల్ బహిర్గతం చేసేశారు. అందుకే ఈ వీడియో చూసిన నెటిజన్లు సైతం పవన్ దశావతారాలు అంటూ నవ్వుకుని స్క్రోల్ చేస్తూ వీడియోకు వెళ్ళిపోతున్నారు. ఇంకొందరు తమదైన శైలిలో కామెంట్లు రాస్తూ తమ అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. మొత్తంగా పాల్ పెట్టిన ఈ దశావతారం నిజాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. ప్రజారాజ్యం పార్టీ యూత్ ప్రెసిడెంట్, తర్వాత కాంగ్రెస్ లో విలీనం రెండు, తర్వాత ఆయన జనసేన పార్టీ పెట్టాడు మూడు, 2014లో బీజేపీ టీడీపీలతో అలయన్స్ ఐదు, ఆ తర్వాత వాళ్ళు తిట్టి వీళ్ళు దొంగ పార్టీలు, బీజేపీ దొంగ పార్టీ అని తిట్టి కమ్యూనల్ పార్టీ, నా వైఫ్ క్రిస్టియను అని మాయావతి పాల మీద పడ్డాడు బీఎస్పీ ఏడు, సిపిఐ పార్టీ మారినట్టేనప్పుడు అలయన్స్ పెట్టుకుంటే మాయావతిని కలిస్తే పార్టీ మారినట్టే లేదు అలయన్స్ పెట్టుకో. 2019లో ఆయన బీఎస్పీతో సిపిఐ, పోనీ సిపిఐ సిపిఎం మంచి పార్టీలు కదా, నీతి గల పార్టీలు కదా, ఓటు బ్యాంక్ లేకపోయినా ఆరు పాపం నమ్మి మోసపోయారు. ఇప్పుడు 8, ఇప్పుడు బీజేపీతో అలయన్స్ 9, ఇప్పుడు కొత్తది టీడీపీతో చేరుతున్నాడు. చూసి ఇదేంటి ఇది దశావతారం కానీ.